మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. నాగార్జున లాంటి స్టార్ హీరో కూడా ఇప్పటికి చాలా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగా ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సినిమాతో నాగార్జున ఎలాంటి మ్యాజిక్ చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగార్జున ఎవరితో సినిమా చేస్తున్నాడు అనేది ఇప్పటికే కొంతమంది దర్శకుల పేర్లు తెరమీదకి వచ్చినప్పటికీ నాగార్జున వందో సినిమా చేసే దర్శకుడు ఎవరు అన్న దానిమీద ఇంకా రాలేదు. ఇంకా దానివల్లే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తనే దగ్గర ఉండి మరీ చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే నాగార్జున ఎంటైర్ కెరియర్ లో ఒక 3 సినిమాల వల్ల ఆయన భారీగా నష్టపోయినట్టుగా తెలుస్తుంది. ఇక అందులో ముఖ్యంగా రక్షకుడు సినిమా భారీ డిజాస్టర్ ను అందుకుంది. ఇక దాంతో పాటుగా భాయ్ సినిమా నాగార్జున కెరీర్ లోనే అత్యంత డిజాస్టర్ సినిమా అనే చెప్పాలి. ఇక ఈ 2 సినిమాలతో పాటుగా గత 2 సంవత్సరాల క్రితం వచ్చిన వైల్డ్ డాగ్ సినిమా కూడా డిజాస్టర్ ని మూటగట్టుకుంది. అయితే ఈ 3 సినిమాలు నాగార్జున కెరియర్ ను భారీగా డౌన్ చేశాయనే చెప్పాలి. ఇక వీటితో పోల్చుకుంటే మిగిలిన సినిమాలు కూడా కొంతవరకు డిజాస్టర్ ని మూటగట్టుకున్నప్పటికీ ఇక ఈ 3 సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో నాగార్జున చాలా వరకు తన మార్కెట్ ను కోల్పోయాడు అనే చెప్పాలి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.